आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందట సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చిన్న పిల్లల మీద, మహిళల మీద, యువతల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఆయన చెల్లించిపోయారు. పిఠాపురంలో ఆయన ఇవాళ పర్యటించారు. పిఠాపురంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాను ఇప్పటికీ కూడా చాలా ఓపికగా ఉన్నాను, ముఖ్యంగా క్రిమినల్స్ విషయంలో ప్రభుత్వం ఎందుకో నిశ్చేష్టులుగా ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పోలీసులు అయితే మాత్రం క్రిమినల్స్ పట్ల చాలా ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు అన్నారు. ముఖ్యంగా హోం మంత్రి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటైన విమర్శలు చేశారు. హోం మంత్రి కూడా చూస్తే ఊరుకోవడం కరెక్ట్ కాదని, డీజీపీ కూడా బాధ్యతలు తీసుకున్నా కూడా చాలా సంయమనం పాటిస్తున్నారు అన్నారు. అదే తాను హోం మంత్రి తీసుకోలేక కాదు, ఆ పదవిని నేను తీసుకోలేక కాదు, నేనే అవసరమైతే హోం మంత్రి పదవిని తీసుకుంటాను, అవసరమైతే హోం మంత్రి పదవిని తీసుకున్నాక యూపీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా ఒక్కొక్కరి తాట పెరికేస్తానంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వీడియో ఇది. ఈ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రారంభం అంతా కూడా అంటే అభివృద్ధి కార్యక్రమాల గురించి, పిఠాపురం తన సొంత నియోజకవర్గంలో ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాల గురించి ఆయన అంతా కూడా ముందు ప్రస్తావించారు. కానీ చివరిలో ఒక మహిళ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద నేరుగా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడంతో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి, మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి. తప్పులు చేస్తే నేను వెనకేసుకొస్తున్నా, ఏం పర్లేదు, వింటుంది వక్షణ. అక్కడ ఎక్కడ నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న, ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి సాయి మీరు బడ్జెట్ బాధ్యత వహించండి. నేను హోమ్ శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హోమ్ మంత్రి వంగలపూడి అనిత కూడా ఆయన చురకలు అంటించారు. మీరు చాలా గుర్తుపెట్టుకోండి, ఉదాసీనతని ఎక్కడా ప్రదర్శించవద్దు, ముఖ్యంగా ఈ క్రిమినల్స్ విషయంలో అంటే అత్యాచారాలు చేసేటువంటి వారి పట్ల ఎంత పకడ్బందీగా, ఎంత కఠినంగా ఉండాలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా నేనే అవసరమైతే హోంమంత్రి పదవి తీసుకోలేక కాదు అంటూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇంకా చూద్దాం ఆయన ఏం మాట్లాడారో, ఇంకా ఒకసారి చూద్దాం. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికి నేను మనం చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. Yes, మీరు ఇలాగే వ్యవహరిస్తే, క్రిమినల్స్ కావచ్చు ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా తాను హోమ్ మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అంటూ కూడా ఒక హెచ్చరిక చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన కాబోతున్నారనేటువంటి విషయం అందరూ కూడా చర్చించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర అటవీ శాఖ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి శాఖలను కూడా తీసుకున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలో కూడా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతున్న తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటారనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. అయితే అప్పట్లో అందరూ కూడా హోమ్ మినిస్టర్ తీసుకుంటారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాల విషయంలో కావచ్చు, కేసుల విషయంలో కావచ్చు, క్రిమినల్స్ వాళ్ళు ఏ విధంగా బరితగించి వ్యవహరించారనే దాని మీద పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడారు. ముఖ్యంగా ఆడపిల్లల వ్యవహారంలో, ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి క్రైమ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఆయన ఆ పదవిని కాకుండా వేరే శాఖను తీసుకున్నారు. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ 4 నెలల తర్వాత, సరిగ్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, మంత్రిత్వ శాఖలందరూ కూడా తీసుకున్న తర్వాత, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అత్యాచారాల మీద ఒక్కసారిగా ఆయన చెల్లించిపోయారు. అవసరమైతే తాను హోమ్ మినిస్టర్ పదవిని కూడా తీసుకోవాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన హెచ్చరికలు చేశారు. ఇంకా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను హోమ్ మినిస్టర్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, తన యాక్షన్ అనేది కూడా ఆయన ఒకసారి చూపిస్తారు, మాట్లాడారు, ఒకసారి చూద్దాం. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి, ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు హోంశాఖ,
నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు, ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నాను మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. సో పోలీసులు కూడా గత ప్రభుత్వంలో ఉండకూడదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ కూడా ఆయన మరొకసారి సందర్భంలో మాట్లాడారు. ముఖ్యంగా తాను నిజంగా ఒకవేళ హోమ్ మినిస్టర్ పదవిని తీసుకుంటే మాత్రం తన యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే ఆయన అక్కడ క్రిమినల్స్ పట్ల వ్యవహరిస్తున్నారో అదే విధంగా తాను కూడా వ్యవహరిస్తాను, చాలా కఠినంగా ఉంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తన ప్రసంగం అంతా కూడా చాలా నార్మల్గా జరుగుతూ వచ్చింది, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మాట్లాడుతూ వచ్చారు, రాబోయేటువంటి కాలంలో అక్కడ ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయి, ఏ విధంగా ప్రాజెక్టులు తీసుకొస్తామంటూ కూడా చెప్పొచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు వర్మ కూడా అక్కడే ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. కానీ వీరందరూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా చెల్లించిపోయారు. అంటే పవన్ మాట్లాడినటువంటి ప్రసంగాన్ని చూస్తే ఆయన ఒక రకంగా యాదృచ్ఛికంగా మాట్లాడారా, కార్యకర్తలు అదేవిధంగా కొంతమంది మహిళలు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెల్లించిపోయి మాట్లాడారా, లేదంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనక వేరే ఏదన్నా ఉందా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూస్తే మొదటి నుంచి కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ అయితే హోమ్ మినిస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వారందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల చేసినటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, మహిళల పట్ల చేసినటువంటి క్రిమినల్స్ చేసినటువంటి క్రైమ్ విషయంలో కావచ్చు, పవన్ చాలా సీరియస్గా ఉండబోతారు, చాలా సీరియస్గా వ్యవహరించబోతారు. ముఖ్యంగా మంత్రి పదవుల విషయం వస్తే ముఖ్యమంత్రి పదవి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రి పదవి హోమ్ మినిస్టర్, అలాంటి హోంశాఖను పవన్ కళ్యాణ్ తీసుకుంటారనేటువంటి చర్చ అప్పట్లో నడిచింది. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి తనకు చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి శాఖను తీసుకున్నారు. అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ని పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారా అనేటువంటి ఒక చర్చ ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలను బట్టి నడుస్తుంది. చూడాలి రాబోయేటువంటి తర్వాత ఎలాంటి పరిణామాలు మారుతాయి. నిజంగా అనితకు బదులుగా హోమ్ మినిస్టర్ను పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందా లేదా అనేది కూడా మరి కాలమే చెప్పేటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పట్ల మీ అభిప్రాయాన్ని కిందున్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.